తాను దొంగ పట్టాలు సృష్టించినట్లు ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్లో నిజం లేదని అవి స్వయాన శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసిన పట్టాలని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్. ఈ సందర్భంగా ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. తాము పార్టీ సిద్ధాంతాలను మాట్లాడామని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై అసందర్భంగా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తమపై ఆరోపణలు చేస్తున్న నగర అధికార పార్టీ నాయకుడిపై అనేక ఆరోపణలు సంధించారు శశికాంత్ భూషణ్. తెలుగుదేశం పార్టీ వారిపై దూషణలకు దిగే నాయకులు ముందు తమ తప్పులను సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. మీరు మేము ఒక ప్రతిపక్షంగా ఉండి ఒక ఆరోపణ అయితే జరిగింది, దానికి మీరు సమాధానం చెప్పాల్సింది. పోయి వ్యక్తిగత విమర్శలు దిగటం, వ్యక్తిగత విమర్శలు చేయటం ఒక దాడిలాగా ఈ మూడు నాలుగు రోజుల నుంచి దాడిలాగా చేస్తూ ఉన్నారు. మేము ఒకటే మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం, దేనికైనా సమయం ఉంటుంది, ఆచితూచి ఎదురు చూడండి. మీరు మీరు అడుగున్న మీరు కోరిన ప్రతిదీ మాకు మీరు మీకు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదీ ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ ఉంటాయి, అతి త్వరలోనే మీకు చూపిస్తాం. అది ఏ స్థాయిలో ఉంటుందో మీరు రేపొద్దున ఈ మాట్లాడినోళ్ళన్నీ మూతి గొడ్డ కట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాను. విజయవాడకు చెందినటువంటి ఒక మాల మహానాడు మహిళా నాయకురాలైనటువంటి జోని కుమారి, శాంతకుమారి అలియాస్ జోని కుమారి, తను వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఓ ఎంపీ భర్త తనని మోసం చేశారని చెప్పి, ఓ నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అక్కడే పురుగుమందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అంటే ఈ వైసీపీ గవర్నమెంట్లో మహిళల పరిస్థితి ఇలా ఉందా, మీరే ఇలా మాట్లాడుతూ ఉన్నారు, మీ దాంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది, మీ నాయకులే ఇలా ఉన్నారు, మీరు ఇంకా దిశ చట్టం చేశాము, అది చేశాము, ఇచ్చేసాము, గన్ను కంటే ముందు జగన్ వస్తాడని ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ముందు మీ పార్టీలో ఉన్న మహిళలకి ముందు రక్షణ కల్పించి తర్వాత మీరు ఈ నీతులన్నీ బయట వాళ్ళకి చెప్పండి అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అదేవిధంగా జీ ప్రెస్ త్రీ హౌసెస్ ఒంగోలులో మొత్తం పూర్తయిపోయినాయి, ఇంకా జస్ట్ రంగులేసి గృహప్రవేశం చేయడమే ఉంది. అయితే వాటిని పక్కన పెట్టి మీరు ఎక్కడో ఊరు బయట ఉన్న స్థలాల్లో ఇస్తామని చెప్పి అది కూడా ఒక సెంటు, దాంట్లో ఏం కడతారు, ఏం చేస్తారు, దానికి కరెంటు లేదు, ఏం లేదు, ఒంగోలు నుంచి 7-8 కిలోమీటర్ల దూరము, మీరు అక్కడ ఏం చేస్తారని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎవరికైతే కేటాయించారో వాళ్ళని ఇబ్బందులు పాలు చేయకుండా వెంటనే అవి పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తమిళనాడు ఆంధ్ర సరిహద్దులో జరిగినటువంటి సంఘటన గురించి మేము పార్టీ తరఫున మాట్లాడటం జరిగింది. అయితే వైసీపీ తరఫున వారు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ లుచ్చ బచ్చ వాడు వీడు రే అనేటువంటి పదాలు ఉపయోగిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ అసలు విషయాన్ని మరుగునపరిచి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పట్టాల వ్యవహారంలో మీ నిబద్ధత ఏందని చెప్పి అడిగాడు ఆయన శశికాంత్ భూషణ్, రవికాంత్ భూషణ్. 2007 ఇచ్చిన పట్టాలు, ఈ రెండు పట్టాలు మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఇచ్చారు. నా ఎలిజిబిలిటీని పట్టే నాకు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు నా పట్టా మంజూరు చేయడం జరిగింది. పట్టా మంజూరు చేసిన తర్వాత అది బినామీ పట్టా అన్నాడు. నీకు అసలు బినామీ పెట్ట పట్టాకి వాస్తవ పట్టాకి తేడా తెలిస్తే నువ్వు ఆ మాట మాట్లాడేవాడు కాదు. నీ చేతిలో పట్టుకొని నా పేరు ఉటంకించావు నువ్వు శశికాంత్ భూషణ్ అని. శశికాంత్ భూషణ్ పేరు మీద పట్టా ఉంటే బినామీ అవుద్ది, బినామీ అంటే ఎవరు? అన్నోన్ పర్సన్స్ని పెట్టుకుంటే బినామీలు, నా పేరు మీద పట్ట ఉంటే బినామీ ఏంటి? 3, దొంగ పట్ట అది అని అన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పించినటువంటి పట్ట దొంగ పట్ట అన్నాడు. ఇది సాక్షాత్తు సమాచార హక్కు చట్టం కింద ఇది దొంగ పట్టానా నిజమైన పట్టానా అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గర తీసుకున్నప్పుడు వారు ఇచ్చినటువంటి పేపరు నా పేరు మీద పట్ట ఉందా లేదని సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నది. ఆయన లేటెస్ట్ ట్రెండ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడంతా ఆన్లైన్లో చూసుకోవచ్చు, ఆయన నోటితో చెప్పాడు లేదు కనుక్కోమని చెప్పి. అదే మా సమాచార హక్కు చట్టం ద్వారా మేము ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఇది శశికాంత్ భూషణ్ పేరు మీద పట్ట. మీరు 50 కుటుంబాలకు వాలంటీర్ని నియమించమంటే మీ చుట్టూ ఉన్న ఈ ముఠా ఎన్ని కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించారు? 25-30 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి వాలంటీర్ని దగ్గర డబ్బులు తట్టుకొని
ఆ వాలంటీర్లో మళ్ళీ మహిళా వాలంటీర్ల మీద ఒక లైంగిక వేధింపులు అనేది ఒక మీ మీద ఆరోపణ. ఇటువంటి ఇసుక రీచ్లో మీరు ఈ వాలంటీర్ని నియమించమంటే ఇసుక రీచ్ల దగ్గర నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి మీరు తీసుకున్న వీళ్ళు తీసుకున్న కమిషన్లు, బ్రాందీ షాపుల్లో వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే కమిషన్లు, ఇటువంటి వాటి మీద మీరు నిఘా పెట్టాల్సింది పోయి ఈ ఆరోపణలు చేసిన వ్యక్తికే మళ్ళా 24వ డివిజన్లో 2 రేషన్ షాపులు, 25వ డివిజన్లో 1 రేషన్ షాపు, 3 రేషన్ షాపులు బినామీగా నడుపుతున్నాడు. నాకు 2000 ఓట్లు కూడా రాలేదు 2014 ఎన్నికలలో అని చెప్పి అన్నారు. కరెక్టే, నాకు 2000 ఓట్లు రాలేదు అని చెప్పే వాళ్ళకి ముందు 2014లో నీ 24వ డివిజన్లో తెలుగుదేశం పార్టీకే మెజార్టీ వచ్చింది, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తీసే అప్పుడు కూడా నువ్వు ఒక నాయకుడివి. 2019లో 151 సీట్లతోటి చరిత్ర సృష్టించి హోరు గాలిలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో 22,000 పైచులకు మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారని చెప్పి అనుకునే ఈ సమయంలో నువ్వు ఒక నాయకుడిగా ఒక నగర స్థాయిలో ముఖ్యమైనటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి నీ సొంత డివిజన్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది, నీకు సిగ్గుచేటైన విషయమా? నా గురించి ముందు మీరు మాట్లాడే ముందు 2000 ఓటుకు పంచి 2 లక్షల మందికి పెంచి 40 కోట్ల రూపాయలు పంచినా ఆయన ఓడిపోయాడు, నేను ఓడిపోయాను, దామచల్ల జనార్దన్ గారు గెలిచారు. చరిత్ర మర్చిపోయాయి మీరు ఈ చేయబాకండి ఆరోపణలు. ఎప్పుడైనా జరిగినటువంటి సంఘటన పక్కదావు పట్టించొద్దు. నీ స్థాయి అయింది, నా స్థాయి అయితే ప్రజలందరికీ తెలుసు. మన స్థాయిలో మనం కాదు పోరాడుకోవాల్సింది, మీకు నాకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మంత్రి గారి మీద వచ్చినటువంటి ఆరోపణల్ని నిజమా అబద్ధమా మీరు నిరూపించకుండా అడగడంలో ప్రతిపక్షంగా మా బాధ్యత, మా బాధ్యతని మేము నిర్వర్తించాము, మా బాధ్యతని మేము నిర్వర్తించాము, మా బాధ్యతని మీరు దౌర్జన్యంగా మార్చడం అనేది మేము ఖండిస్తున్నాము.